అక్రమంగా సారా తరలిస్తున్న ముఠ పోలీసులపై దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా జిల్లెలపేటలో చోటు చేసుకుంది. ఆలమూరు మండలం జొన్నాడలోని జిల్లెలపేట వద్ద గోదావరి నదిలో పడవపై సారాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు రాజోలు ఎస్ఈబి ఎస్ఐ రఘు, కానిస్టేబుల్ నానాజీ, వాసంశెట్టి శ్రీనివాసులు సారాయి అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సారాయి వ్యాపారం చేస్తున్న 6 పోలీసులపై దాడులు చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీనివాసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆలమూరు ఎస్ఐ ఎస్ శివప్రసాద్, మండపేట రూరల్ సిఐ శివగణేష్ ఆసుపత్రికి హుటాహుటిన చేరుకుని క్షేతగాత్రుడు ఎస్ఈబి కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీనివాస్ నుండి వివరాలు సేకరించి ఓటు తీసాం డబ్బులు 1,00,000 రూపాయలు మీరు అంటే మీద ఉంది, మీరు పక్కన సార్, మీరు పక్కన సార్, నేను చెప్తాను. మీరు కొత్త వచ్చారు సార్, మీకేం తెలదు. మా దగ్గర బోల్డ్ తినేసాడు. మీరు బోల్డ్ తిన్నాడు? నేను తీసుకెళ్తాను.